అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 29 గ్రామాలలో అధ్యక్ష భూమి లేని వ్యవసాయ కూలీలకు అధ్యక్ష ఇస్తున్న జీవనభృతి అధ్యక్ష జీవనభృతి పెన్షన్ను తెలుగుదేశం పార్టీ హయాంలో 2500 ఇస్తే అధ్యక్ష మేము దాన్ని 5000 ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక మరింత న్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష? అధ్యక్ష, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేదల అధ్యక్ష ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన అసైన్డ్ రైతులకు అధ్యక్ష ఇటువంటి అసైన్డ్ రైతులకు కూడా పట్టా రైతుల మాదిరిగానే సమాన విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇంతకుముందు తక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చిన దాన్ని సరిచేస్తూ సమాన విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని మేము రిపేర్ చేస్తున్నాం, ఇది తప్పవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అధ్యక్ష అభివృద్ధి ఫలాలు అందించాలని వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తే అధ్యక్ష అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఇక్కడే కొనసాగిస్తూనే అధ్యక్ష, తీసేస్తూ కాదు అధ్యక్ష, ఇక్కడే లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో 1 నగరంగా ఉన్న విశాఖను కార్యనిర్వాహక రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాను 1937 నాటి అధ్యక్ష స్వాతంత్రానికన్నా ముందు అధ్యక్ష నాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటిస్తే అది ఎవరికి అన్యాయం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష. అధ్యక్ష, బాబు మాదిరిగా సింగపూర్ను జపాన్ను బాహుబలి వంటి మోసపు సినిమాలు చూపకుండా మన ఆర్థిక పరిస్థితి మన అవసరాలు మనం ఏది చేయగలం ఏ మేరకు అది చేయగలం ఏది చేస్తే రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది అని చెప్పి ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసేదానికి ఆరాట పడితే అది తప్ప అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాలి, సభలు మండళ్ళు ప్రజలకు మంచి చేసేవిగా ఉండాలి, మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదు, మంచి చేసే నిర్ణయాలు కుట్రల వల్ల రాజకీయ కోణంతో ఆలస్యమై ప్రజలకు జరగాల్సిన మేలు జరగకుండా పోయే పరిస్థితి రాకూడదు. అందుకే ఇటువంటి రద్దు చేసే తీర్మానం ఇవాళ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికి ప్రజల ఆశీస్సులు దేవుడి దయ మీ అందరి దీవెన్ను కూడా దీనికి ఉండాలని ఈ తీర్మానాన్ని బలపరచాలని. చివరిగా మార్టిన్ లూథర్ కింగ్ అధ్యక్ష వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అధ్యక్ష ఆయన చెప్పిన ఒక కోట్తో చివరిలో ముగిస్తాను అధ్యక్ష. ఆయన అన్నాడు అధ్యక్ష మార్టిన్ లూథర్ కింగ్, ద టైమ్ ఈస్ ఆల్వేస్ రైట్ టు డూ వాట్ ఈస్ రైట్ అధ్యక్ష. మందరి రద్దు ఈ తీర్మానానికి మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు చేసుకుంటాను.